పవిత్రమైన శ్రీరామనవమి రోజున రికార్డింగ్ డాన్సులు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గాలు విడివిడిగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించాయి. 3 చోట్ల ఎమ్మెల్సీ వర్గీయులు, 2 చోట్ల ఎమ్మెల్యే వర్గీయులు, 1 చోట కాంగ్రెస్ వారితో కలిపి 6 చోట్ల రికార్డింగ్ డాన్సులతో హోరెత్తించారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. పోలీసులకు తెలిసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి పండగ పూట కూడా ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడం ఏంటంటూ నిలదీస్తున్నారు స్థానికులు. రాజకీయ నాయకులు ఇలా రికార్డింగ్ డ్యాన్సులు ప్రోత్సహించడం, అడ్డుకోవలసిన పోలీసులు మౌనంగా ఉండడంతో జనం మండిపడుతున్నారు. ఈ అంశం సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫోలైలో మనకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, అంటే సంప్రదాయంగా నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు ఉండే చోట ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులు, అది రాజకీయ నాయకులు జనాలకి మంచి చెప్పాల్సినటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాలకు నిర్వహించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? రాజశేఖర్, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో నిన్న శ్రీరామి పండుగ సందర్భంగా రాత్రిపూట రికార్డింగ్ డాన్స్ నిర్వహించడం జరిగింది. అయితే గత సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఈ రికార్డింగ్ డాన్సులు ఎవరికి తెలియకుండా చాటుమాటలు నిర్వహిస్తారు. అయితే ఈసారి నేరుగానే టీఆర్ఎస్ నాయకులు, ఎవరైతే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ వర్గీయులు ఫ్లెక్సీలు కట్టి మరీ దూర ప్రాంతాలకి తీసుకొచ్చినట్టు మహిళా డాన్సర్లతో రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం తీవ్ర దుమారాన్ని అయితే లేపుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తున్న నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటు అధికార పక్షంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చోట మొత్తం 6 చోట్ల ఈ యొక్క రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం జరిగింది. అర్ధరాత్రి వరకు మహిళల డాన్సులతో అసభ్య పాటలతోటి యొక్క రికార్డింగ్ డాన్సులు మారుమోగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత అసహనానికి గురయ్యారు. అయితే అర్ధరాత్రి పూట కావడం పోలీసులు తెలుసుకుంటారనే భావంతో వారు ఉన్నప్పటికీ అక్కడికి ఎవరు కూడా రాకపోవడంతో విచ్చలవిడిగా డాన్సులు నిర్వహించడం జరిగింది. మొత్తానికి అధికార పార్టీ నేతలే ఈ విధంగా రికార్డింగ్ డాన్స్ నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖ అక్కడ జరిగిన సంఘటన సీరియస్ గా తీసుకోకపోవడం అయితే శోచనీయము. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తారు అనే సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ముందస్తు చర్యలు ఎక్కడా చేపట్టలేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గాలే ఈ రకంగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం పట్ల అయితే తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి రాజశేఖర్. అయితే ఇంకోటి అధికారం అంటే ప్రజలకు మంచి చేయాల్సినటువంటి, మంచి చెప్పాల్సినటువంటి రాజకీయ నాయకులు నిర్వహించడం, అంటే ఏదైతే పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలి, ఇలాంటి అసభ్యకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అడ్డుకోవలసినటువంటి పోలీసులు కూడా కొమ్ము కాశారు, వారికి ముడుపులు అందినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి మీడియా బాధితయుతంగా వ్యవహరించి ప్రసారం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అక్కడ రాజకీయ నాయకులు ఒకటయ్యారని తెలుస్తున్నట్టుంది. దీనికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? అయితే ఇక్కడే కాదు, ఎక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే అధికార పక్షానికి పోలీసులు లొంగిగానే ప్రవర్తిస్తున్నారు. ఆ యొక్క చెప్పు చేతుల్లో ఉంటూ వారు చెప్పిన విధంగానే నడుచుకుంటూ వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వారికి వంతపారుతూ వస్తున్నారు. ఈ కార్యక్రమాలు కూడా అలానే భావించవచ్చు, ఎందుకంటే అధికార ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వర్గాలే ఈ యొక్క రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం పట్ల వారికి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ వారి యొక్క సూచనల మేరకే వారిపైన చర్యలు తీసుకోకపోవడం అయితే విమర్శలు అయితే పాలవుతుంది. ఇటు పోలీస్ శాఖ ఇటు ఒక పక్షానికి తమ వంతు సహా సహకారాలు అందిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. నిన్న కాక మొన్న టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం హుజునార్ లో జరిగిన ఒక సమావేశంలో అక్కడ లోకల్ ఎస్ఐఏ అక్కడ వంట గిన్నెలను మోస్తూ మీడియాకి ఇక్కడ కూడా చీర చర్చనీయాంశమైన మరుసటి రోజే శ్రీరామనవమి పండుగ రోజు ఈ విధంగా కార్యక్రమం రికార్డింగ్ డాన్స్ నిర్వహిస్తున్నప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అయితే తీవ్ర విమర్శలకైతే దారి తీస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికార పక్షం చెప్పినట్లుగానే పోలీస్ శాఖ నడుచుకుంటున్నట్లు ఈ యొక్క వ్యవహారాలు చూస్తే అర్థమవుతుంది రాజశేఖర్. ఇంకోటి అంటే దీనికి సంబంధించి ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చినట్టు కూడా స్థానికులు తెలుస్తుంది, అంటే ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చారు, ఫోన్ కాల్స్ చేస్తే పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు, దానికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? అయితే అధికారికంగా ఎవరు కూడా పోలీసులకు ఇంతవరకు కాంప్లైంట్ చేయలేదు. మీడియాలో వచ్చిన సమాచారం మేరకే వారు చేసిన రికార్డింగ్ డాన్సులు చూసినటువంటి మిగతా పార్టీల నాయకులు కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చిన ఇటు మీడియాలో వచ్చిన యొక్క వార్తలను చూసి ఇటు పోలీస్ శాఖ పై అధికారులు స్పందించినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా అక్కడ లోకల్ పోలీస్ అధికారులు మాత్రమైతే అధికార పార్టీకి వంతుపాడినట్టుగానే తెలుస్తుంది రాజశేఖర్. అంటే ఇప్పుడు మనం మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నామో దీనికి సంబంధించి సుమోటోగా తీసుకుని కేసు ఫైల్ చేసి దీని మీద ఏమైనా విచారణ జరిపించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు మనం?
అది పోలీస్ శాఖను నిర్వహించే తీరును బట్టి ఉంటుంది. ఎందుకంటే సుమోటోగా స్వీకరించాలంటే పోలీస్ శాఖ ముందుగానే తెలుసు ఈ వ్యవహారం అధికార పక్షం నిర్వహిస్తున్నది కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని నిర్ణయించుకుని అక్కడ రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయని తెలిసినప్పుడు కూడా ఆ యొక్క ప్రదేశానికి పోలీసులు వెళ్ళలేదు. అక్కడ చేసిన వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం మీడియాలో వచ్చిన యొక్క ఆధారిత వీడియోలను బట్టి వాళ్ళు సుమోటోగా నమోదు చేయాల్సి ఉంటుంది. సుమోటోగా తీసుకున్నప్పటికీ అక్కడ అధికార పక్షమే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి పోలీసులు అధికార పక్షానికి ఎదురుపోయి వారి మీద కేసులు పెట్టే సాహసము కానీ ధైర్యం కానీ చేయకపోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. Oh!